హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ టైమ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ సో నేను ఇచ్చిన క్వశ్చన్కి మీరు చాలామంది ఆన్సర్స్ పెట్టారు సో ఆన్సర్ వచ్చేసి రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ కాకపోతే ఇక్కడ నేను సెలెక్ట్ ద రాంగ్ ఆన్సర్ అని ఇచ్చాను ఇలాంటి బిట్స్ చాలామంది చూసుకోరు కొన్ని కొన్నిసార్లు అక్కడ ఎంతసేపు మన ఆలోచన ఎక్కడ ఉంటుందంటే క్వశ్చన్ కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అంతే తప్ప క్వశ్చన్ తాలూకా కింద సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అడుగుతున్నాడా రాంగ్ ఆన్సర్ అడుగుతున్నారా అనేటటువంటిది చూడరు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ ఎప్పుడు కూడా క్వశ్చన్ నెంబర్ దగ్గర నుంచి చివరి ఆప్షన్ వరకు పూర్తిగా చదవాలి చదివిన తర్వాతే ఆన్సర్ చేయాలి సో నేను ఇక్కడ సెలెక్ట్ ద రాంగ్ ఆన్సర్ అని ఇచ్చాను సో ఆన్సర్ ఈజ్ డి రెండు కరెక్ట్ కాబట్టి నైదర్ వన్ ఆర్ టూ ఇక ఈరోజు టాపిక్ వెరీ ఈజీ టాపిక్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ మనం అందరం కూడా వాడుతూ ఉంటాం జీపీఎస్ అని చెప్పేసి మన మొబైల్ ఫోన్స్లో హలో గూగుల్ వేర్ ఇస్ నియోమెంటర్స్ ఐఏఎస్ అకాడమీ అడుగుతుంటాం కదా అట్లాంటివి చాలా ఉంటాయి సో ఈ జీపీఎస్కి సంబంధించి టెక్నికాలిటీస్ కనుక మనం చూస్తే ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి పేపర్లో కవర్ అవుతుంది సో ఇండియాలో కూడా మనకి మన ఓన్ జీపీఎస్ జీపీఎస్ అంత అద్భుతమైన పొజిషనింగ్ సిస్టమ్ కాకపోయినా ఇండియా వరకు మాత్రం అద్భుతమే సో మనకి ఉన్నాయి సో దీనికి సంబంధించి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది అది మనం ఈరోజు చూద్దాం జిపిఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ ఇది ఏంటి అంటే సివిలియన్స్ అంటే మనలాంటి వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ సైంటిఫిక్ అంటే ఎవరైనా శాస్త్రవేత్తలు కానీ ఇంకా ఇతర అవసరాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాడుకునేటటువంటి ఒక నూతన సాంకేతికత ఇది ఏం చేస్తుంది ఇది సాధారణంగా లొకేషన్స్ చెప్తూ ఉంటుంది సాధారణంగా ఈ భూమిపైన బాగా డిఫికల్ట్ థింగ్ ఏంటంటే అడ్రస్ పట్టుకోవడం ఏ గల్లీలోకి వెళ్తే ఏం వస్తుందో మనకు తెలియదు బేసికల్గా జీపీఎస్ వచ్చిన తర్వాత ఒకరు మరొకరిని అడ్రస్ అడగడం అనేటటువంటిది మర్చిపోయారు ఇప్పుడు అందరూ కూడా మ్యాప్ పట్టుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు మీకు తెలియని ఒక ప్లేస్కి వెళ్ళిన గబుక్కుని ఏ యుగాండాకో వెళ్ళారనుకోండి ఏం ఇబ్బంది లేదు శుభ్రంగా జీపీఎస్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది పట్టుకుంటాం వెళ్తాం అయిపోతుంది సో ఫండమెంటల్గా ఇదేంటంటే ఎలా అయితే లోకల్గా కానీ స్థానికంగా కానీ లేదా ఇంకా పై స్థాయిలో కానీ ఒక్కొక్క ప్రదేశాలను పట్టుకోవడానికి లేదా చేరుకోవడానికి మనుషులు గతంలో ఆడేటటువంటి సాధనాలతో పోలిస్తే గతంలో ఏముంటాయి సాధనాలు పలానా చోటుకి వెళ్తాం దానికి ఏమో అడ్రస్లు ఉంటాయి వాడిని వీడిని అడుకుంటాం పలానా సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడండి అప్పారావు గారి ఇంటి పక్కన ఆయన ఇల్లు ఎక్కడండి దొరబాబు గారి ఇంటి పక్కన ఇట్లాంటివి ఏవో ఉండేవన్నమాట అలా కాకుండా హ్యాపీగా ఇప్పుడు నావిగేషన్ టెక్నాలజీ అనేటటువంటిది మనిషి తాలూకా ఈ లొకేషన్స్ పట్టుకోవడం అనేటటువంటి దాన్ని ఈజీ చేసింది సో ఇది బేసిక్ ఆఫ్ ద జీపీఎస్ సిస్టమ్ ఇందులోకి వివరాల్లోకి వెళ్తే అసలు జీపీఎస్ అనేటటువంటిది ఎలా వర్క్ అవుతుంది మీకు జీపీఎస్ నావిగేషన్ ఇక్కడ కనిపిస్తోంది ఎలా ఉంటుంది మీరు అందరూ యూజ్ చేసిన వాళ్ళే నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ జీపీఎస్ నావిగేషన్ అనేటటువంటిది ఎలా వర్క్ అవుతుంది అని కనుక మనం చూస్తే డెఫినెట్గా ఇందులో కొన్ని శాటిలైట్స్ అనే ఉపగ్రహాలు చాలా ఎక్కువగా వాడతారు ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెవలప్ చేసింది అమెరికా మనందరికీ తెలుసు ఇప్పుడు ఇది చేసినప్పుడు వీళ్ళు ఇరవై నాలుగు శాటిలైట్స్ని ఆరు ఆర్బిట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే భూమి మొత్తాన్ని కవర్ అయ్యేటట్టుగా ఇరవై నాలుగు ఉపగ్రహాలను ఆరు వివిధ కక్షల్లోకి పంపించి అవి తీసేటటువంటి ఫోటోల ఆధారంగా అవి ఇచ్చేటటువంటి లైవ్ ఫీడ్ ఆధారంగా ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేటటువంటిది పనిచేస్తుంది ఎన్ని మొత్తం ఇరవై నాలుగు శాటిలైట్స్ ఇన్ సిక్స్ ఆర్బిట్స్ మనకు చాలా ఆర్బిట్స్ ఉంటాయి కదా జియో సింకర్నట్స్ ఆర్బిట్ జియో స్టేషనరీ ఆర్బిట్ పోలార్ ఆర్బిట్ లో ఎర్త్ ఆర్బిట్ ఇలా మనకు ఆరు ఆర్బిట్స్లో ఈ ఇరవై నాలుగు శాటిలైట్స్ని అన్ని చోట్ల పెట్టి భూమి పైన ఉన్నటువంటి ఏ ప్రాంతాన్నైనా కూడా ఫోటో తీసుకునేటటువంటి విధంగా లేదా లైవ్ ఫీడ్ ఇచ్చేటటువంటి విధంగా ఈ శాటిలైట్స్ యొక్క ఏర్పాటు అనేటటువంటిది భూమి పైన ఉన్నటువంటి కక్షల్లో జరిగింది సో ఈ శాటిలైట్స్ దాదాపుగా భూమికి ఇరవై వేల రెండు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి ప్రతి ఆర్బిట్ కూడా ఈచ్ ఆర్బిట్ హౌసెస్ ఫోర్ శాటిలైట్స్ అంటే ఆరు ఆర్బిట్లు చెప్పాం కదా ఒక్కొక్క ఆర్బిట్లోని కూడా ఒక్కొక్క కక్షలోని కూడా నాలుగు ఉపగ్రహాలు ఉంటాయి మొత్తంగా ఇరవై నాలుగు ఉపగ్రహాలు సో ఈ ఇరవై నాలుగు ఉపగ్రహాలు కూడా కంప్లీటింగ్ టూ ఆర్బిట్స్ వితిన్ వన్ డే అంటే ఒక రోజుకి రెండుసార్లు ఆర్బిట్ని చుట్టొస్తాయి అంటే రెండుసార్లు కొత్త కొత్తగా ఇమేజ్లు అనేటటువంటి అందుతాయి అన్నమాట సో కంట్రోల్ సెగ్మెంట్ ఎలా ఉంటుందంటే ఇందాక మీకు ఇక్కడ చూపించినట్టుగా ఈ ఆర్బిట్స్ ఇచ్చేటటువంటి ఫీడు గ్రౌండ్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది ఈ గ్రౌండ్ స్టేషన్ అనేటటువంటి దానికి అందుతుంది సో ఈ గ్రౌండ్ స్టేషన్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ అండ్ సిగ్నల్ యాక్యురసీ అంటే ఈ గ్రౌండ్ స్టేషన్ ఏం చేస్తుందంటే శాటిలైట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా యాక్యురేట్గా పనిచేస్తుందా లేదా అనేటటువంటిది చేస్తూ అనేటటువంటి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది అలాగే స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ మానిటర్స్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఇక్కడ మనకి సిస్టమ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఒక శాటిలైట్ ఒక పలానా సమయానికి ఒక ఫీడ్ వస్తుందని ఉంటుంది అది కరెక్ట్గా వర్క్ చేస్తోందా లేదా అనేటటువంటి అంశాన్ని కింద ఉన్నటువంటి కంప్యూటర్స్ దాన్ని సంగ్రహిస్తాయి సో ఈ రెండిటికి ఏదైతే అనుసంధానం ఉందో దాన్ని అంటే ఈ అనుసంధానానికి కొన్ని రూల్స్ ఉంటాయి సో వాటికి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ అని ఒక ఒక స్టాండర్డ్స్ వాళ్ళు పెట్టుకున్నారు సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తారంటే ఈ శాటిలైట్స్ ఇచ్చేటటువంటి ఫీడ్ ఆధారంగా నావిగేషన్ వ్యవస్థను సృష్టించారు సో ఇది బేసిక్స్ ఆఫ్ ద జిపిఎస్ ఇంకొంచెం లోపలికి వెళ్తే కీ గ్లోబల్ స్టేటెన్స్ ఓవర్సీ అండ్ రెగ్యులర్ జీపీఎస్ ఫంక్షన్స్ అంటే మనకి ఈ శాటిలైట్స్ అందించేటటువంటి ఫీడ్స్ని తీసుకోవడానికి గ్రౌండ్ దగ్గర కొన్ని స్టేషన్స్ ఉంటాయి ఎస్పీఎస్ స్టాండర్డ్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతారని సో ఈ స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఇట్ గైడ్ లైన్స్ ఆఫర్స్ క్లారిటీ టు డెవలపర్స్ అండ్ యూజర్స్ యూజింగ్ దిస్ అండ్ పెర్ఫామ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ తాలూకా ఫీడ్ ఏదైతే ఉందో దీన్ని అనేక యాప్ల్లో వాడుకోవచ్చు ఊబర్లో వాడుతున్నామా ఓలాలో వాడుతున్నామా స్విగ్గీలో వాడుతున్నామా వీళ్ళందరికీ డేటా ఎవరివ్వాలి వాడు ఇవ్వాలి కదా జిపిఎస్ వాడు ఇవ్వాలి కదా ఒరిజినల్గా డేటా ఇప్పుడు వీళ్ళు డేటా వాడుకునేటప్పుడు వీళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు అనుకో మన ఇంటికి సిగ్గి పెడితే పక్కింటి వాడికి వెళ్తుంది మనం డబ్బులు కడితే అటు బిర్యానీ తింటాడు కదా సో కరెక్ట్గా ఫీడ్ ఉండాలి కదా ఈ ఫీడ్ ఉండాలి అంటే అంటే కరెక్ట్గా శాటిలైట్ ఫీడ్ ఉండాలి కదా ఇది ఉండాలి అంటే ఈ ఎస్పీఎస్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ డేటాను వాడుకోవాలి సో అది ఎస్పీఎస్ స్టాండర్డ్స్ అనేటటువంటి యూజర్ సిగ్మెంట్స్కి వస్తే రకరకాల రంగాల వాళ్ళు జీపీఎస్ని వాడుకుంటున్నారు ఈవెన్ వ్యవసాయ రంగం నుంచి మిలిటరీ వరకు మన స్విగ్గీ నుంచి ఓలా వరకు ప్రతివాడు జీపీఎస్ సిస్టమ్స్ని వాడుకుంటున్నారు గట్టిగా మాట్లాడితే మనం కూడా ఆటో ఎక్కిన తర్వాత ఎట్టుబోతున్నాం అని జీపీఎస్ సిస్టమ్ చూసుకుంటున్నాం సో ఎవ్రీబడీ ఈజ్ యూజింగ్ దాదాపుగా సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ జిఎన్ఎస్ఎస్ డివైజెస్ గ్లోబల్లీ ప్రొజెక్టెడ్ రీచ్ టెన్ బిలియన్ బై ట్వంటీ థర్టీ వన్ అంటే బిలియన్ అంటే వంద కోట్లు ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఆరు వందల యాభై కోట్ల డివైజెస్లో వ్యక్తులు కాదే డివైజెస్ అంటే ఒక్కొక్కటికి రెండు ఫోన్లు కూడా ఉండొచ్చు అన్ని డివైజెస్లో ఈ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ సర్వీసెస్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో వీటిని వాడుతున్నారు అది రెండు వేల ముప్పై ఒకటికి వెయ్యి కోట్లకి పెరుగుతుందట గుడ్ సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎవ్రీడే అప్లికేషన్స్ ప్రతిరోజు మనం చేసేటటువంటి రకరకాల దినచర్యల్లో భాగంగా ఈ జీపీఎస్ అనేటటువంటి సిస్టమ్ను మనం వాడుకుంటూ ఉంటాం సో జీపీఎస్ అనేటటువంటిది సాధారణంగా రేడియో సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది ఏ సిగ్నల్స్ అండి రేడియో సిగ్నల్స్ రేడియో సిగ్నల్స్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి ఆల్మోస్ట్ ఆల్ సో ఈ రేడియో సిగ్నల్స్ ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది దీనికి ఫ్రీక్వెన్సీస్ కూడా ఎల్ వన్ ఎల్ టూ అనేటటువంటి ఫ్రీక్వెన్సీస్లో ఫిఫ్టీ బిట్స్ పర్ సెకండ్ ఇవన్నీ ఎగ్జామినేషన్లో ఎంసీక్యూ రూపంలో అడుగుతాడు సార్ మాకు గుర్తు లేదండి వత్తడమే వచ్చండి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే తిరగడమే వచ్చండి అంటే మీరు లెఫ్ట్ టర్న్ తీసుకోండి ఎగ్జామ్లో రైట్ టర్న్ తీసుకుంటాడు వాడు ఓకే సో అలా జరగకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి జిపిఎస్ సిస్టమ్ రేడియో సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది ఎల్ వన్ ఎల్ టూ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఫిఫ్టీ బిట్స్ పర్ సెకండ్ ఆ ఫ్రీక్వెన్సీ రేట్ స్పీడ్ అనేటటువంటిది ఉంటుంది సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ శాటిలైట్ సిస్టమ్స్ ఎంత చెప్పాను కదా ఆరు వందల యాభై కోట్ల మంది వాడుతున్నారు సో కంట్రీస్ అయితే ఇక్కడ అమెరికా ఈ జీపీఎస్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ప్రారంభించింది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే అమెరికా చేసినటువంటి నావిగేషన్ వ్యవస్థ పేరు జిపిఎస్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అమెరికా తన యొక్క సొంత ప్రయోజనాల కోసం కూడా ఈ జీపీఎస్ని వాడుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ ఒకానొక సందర్భంలో ఇరాక్కి అమెరికాకి యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ఇరాక్ వాళ్ళు బాంబులు వేస్తున్నారు అమెరికా వాళ్ళు బాంబులు వేస్తున్నారు ఇరాక్ మీద అంటే ఇరాక్ దేశంలోకి వెళ్ళి వీళ్ళు పోరాడుతున్నారు వీళ్ళు సముద్రం దగ్గర ఉండి షిప్పుల ఆధారంగా వేస్తున్నారు బాంబులు వాళ్ళు వేస్తున్నారు బాంబులు బాంబులు వేసేటప్పుడు జనరల్గా బాంబులు ఎట్లా మనమైనా ఏదైనా దీపావళి టపాసులు ఎలా తీసి గోడ బాంబు కొట్టగానే వెళ్ళి తగలడానికి కాదు కదా జనరల్గా మనకి ఏమవుతుంది బాంబులు అంటే రాకెట్స్ అనేవి ప్రయోగిస్తారు రాకెట్స్ ప్రయోగించినప్పుడు ఈ రాకెట్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలో ఉన్నటువంటి నావిగేషన్ ఆధారంగా ప్రయాణిస్తాయి అంతేగాని దేవాలి రాకెట్ ఎక్కడ ఇక్కడ వెలిగితే కానీ పక్కోడు ఇంట్లో పోనీ అలా పోకూడదు ఇవి ఇవి బాంబులు ఇవి కరెక్ట్గా ఎక్కడ చూసి ఏ ప్లేస్లో పడాలో ఆ ప్లేస్లో పడితేనే యుద్ధం గెలుస్తాం మనం వెలిగించిన రాకెట్ తిరిగి వచ్చి మన మీద పడింది అనుకోండి రాకెట్ లాగా ఇంకా అంతే సంగతి సో కాబట్టి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారంగానే ఈ రాకెట్స్ ప్రయాణిస్తాయి సో ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కోఆర్డినేట్స్ మార్చేసేవాళ్ళు ఒక్కొక్కసారి ఇరాక్ మీద ఉన్నటువంటి కోఆర్డినేట్స్ అంటే ఏంటి ఇరాక్ వాడు ఎక్కడ నుంచి బాంబు ఎత్తున్నాడు అనుకోండి అమెరికా మీద ఇక్కడ వచ్చి బాంబు పడుతుంది అనుకోండి వీడు ఏం చేసేవాడంటే ఇది జీపీఎస్ సిస్టమ్ ద్వారానే కదా ప్రయాణిస్తుంది వీడు కోఆర్డినేట్ మార్చేస్తాడు అంటే ఇరాక్ వాడు ఎక్కడ పడాలని అనుకుంటాడు ఇక్కడ అమెరికా షిప్ ఉంటుంది ఈ బాంబు వెళ్ళి ఇక్కడ ఎక్కడ పడుతుంది అప్పుడు ఏమైంది అమెరికా అడ్వాంటేజ్కి తన దగ్గర ఉన్నటువంటి నూతన సాంకేతికతను తన కోసమే వాడుకుంటే మిగతా ఉన్నవాడు టెక్నాలజీ లేదు కాబట్టి కింద పడిపోతాడు కదా సో ఇలా జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అన్ని దేశాలు ఇలాంటి అద్భుతమైన అధునాతనమైనటువంటి టెక్నాలజీని క్రియేట్ చేయలేవు కానీ కెపాసిటీ ఉన్న కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు క్రియేట్ చేయగలరు కాబట్టి అమెరికా తర్వాత రష్యా మొదలెట్టింది రష్యా తర్వాత జపాన్ మొదలెట్టింది జపాన్ తర్వాత చైనా మొదలెట్టింది చైనా తర్వాత ఇండియా మొదలుపెట్టింది దీంతో పాటు యూకే సౌత్ కొరియా ఆస్ట్రేలియా యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ మొదలుపెట్టారు ఎందుకు వీడి మీద నమ్మకం లేక అర్థమవుతుందా సో మనం ఇప్పుడు జీపీఎస్ఏ వాడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా చూస్తే జీపీఎస్ ఈజ్ ద బెస్ట్ అందులో డౌటే లేదు కానీ సివిలియన్ పర్పస్కి వాడుతున్నాం మిలిటరీ పర్పస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు సివిలియన్ పర్పస్లో పలానా నాగార్జున గారు ఇంటికి వెళ్ళాలని అనుకున్నాము జీపీఎస్ నాగార్జున గారు ఇంటికి కాకుండా చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళింది అనుకోండి పెద్ద ప్రమాదం ఏం లేదు మళ్ళీ ఏదో ఎవరినో ఒకళ్ళు అడిగి వెళ్తాం మిలిటరీలో పలానా బామ్ పాకిస్తాన్ మీద ఏమంటే అది వచ్చి తిరిగి మన మీద పడింది అనుకోండి ఇబ్బంది కదా సో సివిలియన్ పర్పస్కి జీపీఎస్ వాడినా మిలిటరీ పర్పస్కి మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ వాడాలా లేదా సో ఈ ప్రతి దేశానికి తన యొక్క భద్రత అనేటటువంటిది ఇంపార్టెంటే కదా సో కాబట్టి ప్రతి దేశము వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు వాళ్ళ ఓన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ అంటే నావిగేషన్ సిస్టమ్ తయారు చేసుకుంటాయా డబ్బులు ఉన్న దేశాలు తయారు చేసుకుంటాయి రష్యా గ్లోనాస్ అనేటటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్ తయారు చేసుకుంది అంటే అమెరికా పేరు జీపీఎస్ అయితే వీడి పేరు గ్లోనాస్ యూరోపియన్ యూనియన్ అంటే మొత్తం ఐరోపాకి అందరూ కలిసి తయారు చేసుకున్నారు జర్మనీ ఫ్రాన్స్ యూకే వీళ్ళంతా కలిసి గెలిలియో దాని పేరు చైనా ఓటు తయారు చేసింది దాని పేరు బిడో అలాగే జపాన్ కూడా ఓటు తయారు చేసింది ఇండియా కూడా ఒకటి తయారు చేసింది ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్స్ ఓకేనా సో ఇందులోనే భాగంగా ఇండియా నావిగేషన్ సిస్టమ్ని ఏమంటామంటే ఇండియా రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ నావిక్ దాని పేరు ఏంటి నావిక్ పేరులోనే ఉంది నావిక దళానికి ఆర్మీకి వాటిలన్నింటికి ఇచ్చుకోవడానికి అంటే మన మిలిటరీ పర్పస్ కోసం మనం తయారు చేసుకున్న నావిగేషన్ సిస్టమ్ ఏంటి నావిక్ దీన్ని నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు ఇందులో అమెరికా వాడు ఎన్ని శాటిలైట్లు పెట్టాడు ఇరవై నాలుగు ఎంతకి మొత్తం భూమి మొత్తానికి మనం మన దేశానికే పెట్టుకున్నాం ఏడు శాటిలైట్ మనకు కాకుండా పాకిస్తాన్కి కూడా పెట్టాం ఎందుకంటే గబుక్కుంటున్నారు పొద్దున్న వాడుకోవాలని అనుకుంటే వాడుకోవచ్చుగా సో సార్క్ దేశాలకు కూడా ఇది ఇస్తామని చెప్పా పాకిస్తాన్ కూడా వద్దనంటే మానే తీసుకోకపోతే నీ బతుకు ఎలాగా నువ్వు సృష్టించుకోలేవు మేము ఇస్తామన్నా తీసుకోవు అన్నీ బాధ అది సో స్పేస్ సిగ్మెంట్లో ఇప్పుడు సెవెన్ శాటిలైట్స్ ఉంటాయి మూడేమో జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటాయి నాలుగేమో జియో సింకర్నస్ ఆర్బిట్లో ఉంటాయి సో ఇది కేవలం మిలిటరీ పర్పస్కే ఇచ్చారు తర్వాత కాలంలో ఇది ఇండియాలో ఓన్ సివిలియన్స్ కూడా ఇచ్చారు కొన్ని మొబైల్ ఫోన్స్లో ఇది వర్కౌట్ అవుతుంది మీరు కావాలని అనుకుంటే యాప్స్ ఉన్నాయని అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి సో మినిమం ఫోర్ శాటిలైట్స్ కావాలి గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్కి మే రెండు వేల ఇరవై మూడు కల్లా మన ఓన్ జీపీఎస్ వస్తుంది అన్నారు కొంచెం డిలే అయింది మీరేం బెంగెట్టుకోకుండా వస్తుంది వాడుకుందాం అది జీపీఎస్ కన్నా ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తుంది అని అంటున్నారు చూద్దాం ఎంతవరకు అవుతుంది సో మాస్టర్ ఫె కంట్రోల్ ఫెసిలిటీస్ నాకు చెప్పాను కదా గ్రౌండ్ స్టేషన్స్ ఉంటాయని ఏగో ఈ ప్లేసెస్లో బెటర్ హసన్ కర్ణాటక భోపాల్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఈ గ్రౌండ్ స్టేషన్స్ని బెటర్ సో అక్కడ మనం సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని మన ఓన్ నావిగేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని వాడుకుంటాం సో నావిక్ శాటిలైట్స్లో మనం రుబీడియం అటామిక్ క్లాక్స్ని వాడాం ఎందుకంటే అటామిక్ క్లాక్ ఈవెన్ మిల్లీ సెకండ్స్ తాలూకా టైంను కూడా కరెక్ట్గా చూపిస్తుంది డేటాను కూడా చాలా వేగంగా పంపిస్తుంది సో దానివల్ల మనం ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్స్ ఫ్రీక్వెన్సీలో పాటుగా ఎల్ వన్ బ్యాండ్ని కూడా వాడి ఇంత లోపలికి మనం పోవాల్సిన అవసరం లేదు జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు ఇది మొత్తం మళ్ళీ మనం ఎల్ ఫైవ్ అంటే ఏంటి సార్ ఎస్ బ్యాండ్ అంటే ఏంటి సార్ ఎల్ వన్ బ్యాండ్ అంటే ఏంటి సార్ ఈ మధ్య మీకు డిఫరెన్స్ చెప్పట్లేదు సార్ వీటికి అన్నారనుకోండి గబుక్కును మీరు అలాంటి అడిగి నేను అనుకోండి ఏదో భరత్ నావిగేషన్ సిస్టమ్ అని వస్తుంది కొత్తగా మళ్ళీ ఎందుకు అవసరమని కావండి సో కాబట్టి జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు అంతమించి మనకు ఎగ్జామినేషన్ అంతమించి దాటాల్సిన అవసరం లేదు అలాగే మనం గగన ఒకటి పెట్టాం జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ ఇది ఇస్రో డెవలప్ చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఇది ఎందుకంటే ఫర్ ఎయిర్ ఫోర్సు అది విమానాలు వీటి కోసం అనమాట ఓకే అంటే కరెక్ట్గా చెప్పాలంటే సేఫ్టీ ఆఫ్ లైఫ్ సివిల్ ఏవియేషన్ అప్లికేషన్స్ అంటే ఇండియన్ ఎయిర్ స్పేస్లో ఈ మధ్యకాల విమానాలు పెరుగుతున్నాయి అసలు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అది కట్టేస్తున్నాం మనం ఒక బుక్ని సో దాని కారణంగా వాటి కోసం కూడా మనం వాడుతున్నాం అనమాట అంటే దీనివల్ల మనకి జీపీఎస్తోనే చేస్తాం ఇది దాని కొంచెం ఇంకా ఎక్స్ట్రా అప్లికేషన్స్ కలుపుతాం అనమాట సో మన తాలూకా ఎయిర్ స్పేస్ కోసం ఆడుకున్నాం సో దీనికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు మీరు ఆన్సర్ పెట్టండి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని ఖచ్చితంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఎందుకు అవసరం ఇది ఎలా సహాయపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్ ఇది నూట యాభై పదాల్లో రాయండి సో ఇది ఒక జిపిఎస్ వ్యవస్థ ఇంకా వివిధ దేశాల్లో ఉన్నటువంటి జిపిఎస్ వ్యవస్థ